వెల్కమ్ టు సరిత ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసే లైక్ అనేది మాకు చాలా విలువైనది ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే అంటేనే ఇంకా మంచి వీడియోస్ తీస్తూ ఉంటాం. ఈరోజు వచ్చేసి అయితే బయటకు వెళ్ళేసి వచ్చాము. బయటకు వెళ్ళేసి ఏమేమి తెచ్చుకున్నామంటే, చాలా రోజుల తర్వాత కూరగాయల ముఖం చూసిన ఫ్రెండ్స్ ఈరోజు కనబడ్డాయి అనమాట నాకు కూరగాయలు. 15 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజులు మాత్రం పచ్చిమిర్చి కానీ, పచ్చిమిర్చి అంటే ఇక్కడ షాప్లో అంటే 20 రూపీస్ తెప్పితే ఇన్ని రోజులు వాడిన అయిపోయినాయి కూడా. ఇవైతే ఇప్పుడు తెప్పి తెచ్చుకున్నాం అనమాట. పాలు కూడా ఇన్ని రోజులు అయితే తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. పాలు 1/2 లీటర్ అయితే ఇప్పుడు తెచ్చాను. పెరుగు ఈరోజు వచ్చేసి ఇక శారీ పడ్డది కదా ఫ్రెండ్స్ నిన్న, ఇక అటు ఇటు అప్పులు పోను అవి అటు బయట ఇచ్చేది ఇచ్చేసి ఇక పిల్లలకు బిర్యానీ కావాలి డాడీ తిన్నానంటే ఇప్పుడు తీసుకొని వచ్చామన్నమాట. వచ్చేటప్పుడే బకెట్ అయితే తీసుకున్నాము. అంటే టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది అయితే ఇంతవరకు అయితే చూడలేదు. ఇప్పుడు చూడాలి ఇక ఎలా ఉంటుంది టేస్ట్ అనేది. అయితే బాగుంటుందట ఫ్రెండ్స్, కానీ ఎప్పుడైతే తినలేదు. మామూలుగా బయట ప్యాకెట్లు అవి ఇవే కొనుక్కొని వస్తూ ఉంటాం అన్నమాట. బ్యాగ్స్ కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక రిచ్గా తీసుకుందాం అనుకున్నాం. పెద్దమ్మ వద్దు అని అంటే నాకు కూడా కావాలి డాడీ అనేసి అన్నది. ఇగో చదువుకున్నారు కూడా ఆల్రెడీ, బుక్స్ అయితే బరాబర్ సరిపోయినాయి ఫ్రెండ్స్. ఇక ఊకే ఇయర్లీ కొనాల్సి వస్తుంది, అందుకని ఇక మందంగా ఉన్న బ్యాగులు అయితే తీసుకున్నాము. ఇంతకుముందు అంటే వేరే బ్యాగ్స్ ఉండే, ఇప్పుడైతే మంచిగా ఈ బ్యాగ్స్ సెట్ అవుతాయి కదా ఫ్రెండ్స్ స్కూల్కి అయితే అని ఇవే తీసుకున్నాం. రిచమ్మ కూడా చదువుకుంది అనమాట. ఓ సారీ, ఇవన్నీ చదివేసుకుంది అనమాట రిచ్చు కూడా. పెట్టండి క్లిప్స్. పెట్టుకోవడం అయితే రాట్లే ఫ్రెండ్స్, ఇంత ఇన్సేపు నేర్పించా అనమాట రిచ్చుకి. పెద్దామంటే పెడుతుందిలే గానీ అడగండి మా బ్యాగులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అని. కూరగాయలు అయితే పచ్చిమిర్చి తీసుకున్నా ఫ్రెండ్స్, ఇక 1/2 కేజీ వంకాయ, 1/2 కేజీ బెండకాయ ఇవి అయితే తీసుకొని వచ్చాను అనమాట. టమాటా అయితే 120 ఉంది ఫ్రెండ్స్. ఇక టమాటా అయితే తీసుకోలేదు. ఇదేంటి బిర్యానీ స్లిప్? బిర్యానీ సంబంధించినవి వచ్చినాయి వల్ల. ఓకే సూపర్ ఫ్రెండ్స్. ఇవన్నీ మనకు ఎంతసేపు అయిందో ప్యాక్ చేసి, ఎక్కువ యూజ్ చేసుకోవద్దు వీటిని కూడా. మళ్ళీ ఇంకోటి ఇవి పక్క పెట్టండి అమ్మా, నెక్స్ట్ ఇంకోటి పెడదాం. ఇంకోటి ఏంటంటే చెప్పులు. ఎవరి అయ్యి? అవి అక్కయ్య అనుకుంటా. నీ డబ్బా తీసేసినా, నేను బయటనే వేసేసిన. ఇవైతే రిచి ఫ్రెండ్స్ చెప్పులు, బాగుంటాయి అయితే కామెంట్ చేయండి. అంటే డైలీ యూజ్కి అనమాట. స్లిప్పర్స్ తీసుకుందామంటే అసలు వద్దంటున్నారు ఫ్రెండ్స్. ఇక ఇవే కావాలంటే అక్కడమ్మది ఇవి వేసుకో ఒకసారి. మాకు ఇవే నచ్చాయంట, ఇవే కావాలి, ఇవే కావాలంది. నాకు ఇష్టమైన తీసుకొని వెళ్ళలే, వాళ్ళకి ఇష్టమైనయే కావాలి. పువ్వులు ఉన్నాయా? ఇవేమో పెద్ద అమ్మాయి ఫ్రెండ్స్, ఇవి నైస్ గా బాగున్నాయి. ఇవి ఇది వచ్చేసి అవి ఎందుకు ఇచ్చాయి అక్కకి? ఇచ్చాయి. ఇవి బాగుంటాయి తెలుసా రిచ్చుకి? కానీ పెద్ద సైజు కదా. అయ్యే మోడల్ వేరే కలర్ చూపిస్తే వద్దన్నది కదా. సందులో సందని ఇక వాళ్ళకి కూడా కొంటాను కదా అని ఇక నేనే తీసుకుని కూడా తీసుకున్నాను అనమాట. నాకు తీసుకోవాలంటే తీసుకోమని అన్నాడు. డైలీ యూజ్ కి నా చెప్పులు వాడే, అన్ని ఖరాబ్ ఖరాబ్ చేస్తాను. నేను చెప్పులే వాడాల్సి వస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే గడ్డి పీకడానికి అటు ఇటు వెళ్ళినప్పుడు ఇక మట్టిలో ప్రాబ్లం అవుతుంది, అందుకని తీసుకున్నాను అనమాట. బాగున్నాయి ఇవి కూడా. 100 రూపీస్ ఇవి, 100 రూపీస్ చెప్పులు ఇవి. ఇది అమ్మ ఇందులో పెట్టేద్దాం. బయట ఉన్న వేసుకుంటారు ఏమో, మళ్ళీ ఎందుకు ఇక లోపల బయట అందులో పెట్టేసి పక్క పెడతాం. బ్యాగ్ అలా పెట్టేస్తాం, డబ్బాలు వేసుకోవా అయితే
But then tell me, you don't sell a malaka day. Then Chapel Alavit Kundi. Idea will love it, Ali. Then the Pavarisha. Chapel got a pile of it. Me reaction alone, then they oxer me Japandi. Me reaction alone. In the bag, you can end the reaction Japanak, sorry. Miss Ethelene, the mic. Japan, the mic and drop. వర్షితా గారు ఈరోజు బ్యాగులు ఉన్నారు వర్షితా రిజిస్టర్ బ్యాగులు ఉన్నారు ఎలా ఉన్నాయి ఏంటి అని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఓకే చెప్పేశా ఒకసారి అయితే బిర్యానీ ఓపెన్ చేసి మనకు అసలు నాకు డౌట్ అది సరిపోదా ఎప్పుడు సరిపోయేంత ఉందా ఎప్పుడైతే తీసుకోలే ఫ్రెండ్స్ అసలు పీసులు ఎన్ని వచ్చినాయి ఫీలింగ్ చేసి ఉంటుంది కదా ఇది ఒకసారి చాకండి కొమ్మ ఇప్పుడు అందుతుంది సీలింగ్ వేసి ఉంటది ఓపెన్ అని ఉంటది ఒక సైడ్ చూడు అలా కట్ చేయది దూరం ఉండండి అమ్మా మీరు కత్తిన ఊపుతుంది ఏం చాలాసేపు ఏం కావట్లేదు హాఫ్ అన్ అవర్ ఏమవుతుంది అన్ని తీసుకునే కదా లాస్ట్ గా తీసుకొని తీసుకొని వచ్చేసరికి కొంచెం చల్లారింది అనమాట పీసులు ఎన్ని వచ్చి వేడి లేదు అసలే లైట్ ఉంది లైట్ ఉంది గిన్నెలో అయితే వేస్తా మనం ఎప్పుడు తెచ్చుకునేది గిన్నెలో వేస్తా తెచ్చుకున్నది గిన్నె నిండుతూనేమో కరెక్ట్ బరాబర్ వచ్చినట్టు బగిడి బగిడి కూడా ఫ్రీ ఫ్రెండ్స్ ఇక బగిడి కూడా కాస్ట్ కాదు బగిడి కూడా ఫ్రీ వచ్చేసింది బాత్రూమ్ లో పెట్టి అలానే దాన్ని డ్రమ్లో ముంచుకోవడానికి ఏదైతుంది లేసే గిన్నెలో వేసే నేను తీస్తాలే పైన ఉన్నది ఎప్పుడు వేసే గిన్నెలో వేస్తావా బరాబర్ తక్కువే వచ్చింది ఎంత 350 రూపాయలు ఫ్రెండ్స్ ఇదైతే వేస్ట్ వేడి దల్లారింది ఇక తినేద్దాం పండి బాయ్ చెప్పేసేయండమ్మా ఇదన్నమాట ఈరోజు వచ్చేసి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్.